హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన 81:8. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు అని అంటున్నాడు దేవుడు. చదివారా ఈ వాక్యం? మనం మేలు పొందకపోవుటకు కారణం దేవుని మాట వినకపోవుటే. దేవుని మాటల మూటయగు పరిశుద్ధ గ్రంథమును ప్రతిదినం చదవాలటండి. దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడతాడు. దేవుడు చెప్పునట్లు చేయాలి, అదే మాట వినుట. దైవభక్తులు దేవుని వర్తమానం ఇచ్చినప్పుడు శ్రద్ధగా విని దేవుని వాక్య ప్రకారం కూడా చేయాలి. అందుకే ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్ళి దైవ వర్తమానం వినాలి, దాని ప్రకారం చేయాలి. అప్పుడే మేలు కలుగుతుందటండి. కీర్తన 81:13 కూడా మనం చదివితే, నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు అని దేవుడు అంటున్నారు. మరి ఇంత దేవుని యొక్క ఇంటెన్షన్ మనం అర్థం చేసుకోగలిగితే దేవుని వాక్యాన్ని మనం వింటాము, అంతేకాకుండా దైవాశీస్సులు కూడా పొందుతాం. ఇంకా కీర్తన 95:7, నేడు మీరు ఆయన మాటలను అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవుని యొక్క ప్రతి మాటనే మనం వినాలి, శ్రద్ధగా వినాలి, ఆలకించాలి, అంతేకాకుండా మనము ఆచరించాలి, అంగీకరించాలి, లోబడాలి. ఇవన్నీ మనం చేస్తే ఎంత మేలు అనుభవిస్తామంటే, ఇలాగ చేసిన దైవభక్తులు ఎంతో మేలులు, ఎన్నెన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు. అలాగే మనము కూడా ఆ దైవాశీస్సులు పొందుకుందాం, దేవుని యొక్క మేలులతో నింపబడదాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అవును తండ్రి, నీ మాట శ్రద్ధగా విన్నవాళ్ళు ఎంతోమంది ఆశీర్వదించబడ్డారు. నీ సన్నిధిని ప్రేమించిన వారు ఎంతో దీవెనలు పొందిన వారు ఉన్నారు నాయన. అవును తండ్రి, చెప్పబడిన వాక్యాన్ని అనుసరించి మేము మా ప్రియులందరూ బ్రతుకుటకు సహాయం చేయండి. ఈ పునరుద్ధాన దినాన్ని మరి నీ సన్నిధికి వేగిరమే వెళ్ళి నీ దైవ దీవెన ఆశీర్వాదాలు పొందుకునటానికి సహాయం చేయండి. నీ వాక్యాన్ని శ్రద్ధగా విని లోబడి ఆ ప్రకారం బ్రతికి నీ దీవెన ఆశీర్వాదాలు పొందుకునే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ప్రయాణిస్తున్న మా బిడ్డలు ప్రయాణాల్లో రాకపోకల్లో నీ కాపుదలు అనుగ్రహించండి ప్రభువా. అందరూ నాయన త్వరితగతిన నీ సన్నిధికొచ్చి నీ దైవాశీస్సులు పొందుకుని భాగ్యమును అనుగ్రహించమని నాయన మా ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి దీవించి ప్రార్థనకు జవాబు దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి ఘనపరిచి అడిగి వేడుకొనుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.